నియోజకవర్గంలోని అధికార పార్టీలో ఆధిపత్య పోరు రసవత్తరంగా సాగుతోందా? ప్రజా ప్రతినిధుల మధ్య పదవుల లొల్లి చిలికి చిలికి గాలివాలడా మారిందా? గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం పీఠం వీడేందుకు ఆ ప్రజా ప్రతినిధి ససేమిరా అంటున్నారా? సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ వర్సెస్ సిట్టింగ్ అన్నట్లుగా పరిస్థితి తయారైందా? అనుచరుల కోసం లీడర్లు సై అంటే సై అంటున్నారా? తెగేదాకా వివాదాన్ని లాగుతున్నారా? జిల్లాల్లో పలుమార్లు పంచాయతీ జరిగినా ఫలితం లేదా? చివరికి గులాబీ లీడర్ల కోల్డ్ వార్ అధిష్టానం వద్దకు చేరిందా? పార్టీ పెద్దలు సమస్యకు పరిష్కారం చూపారా లేక సేఫ్గా మీరే తేల్చుకోమన్నారా? లీడర్ల వార్ వెనక ఓపెన్ సీక్రెట్ ఏంటి? దేవరకొండ అధికార పార్టీలో ఆధిపత్య పోరు. చిలికి చిలికి గాలివానల పదవుల పంచాయతీ. ఎమ్మెల్యే మండలి చైర్మన్ల మధ్య కోల్డ్ వార్. అనుచరుల కోసం పాటలు పడుతున్న నేతలు. ఎవరిని నొప్పించకుండా అధిష్టానం సేఫ్ గేమ్. కొంతకాలంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం అధికార పార్టీలో పదవుల పంపకం లొల్లి నడుస్తోందట. వ్యవహారం సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు తలనొప్పిగా మారిందట. మున్సిపాలిటీగా ఏర్పాటైన దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నికల తర్వాత తీవ్రమైన పోటీ ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ పీఠంపై స్థానిక కౌన్సిలర్లు ఆలంపల్లి నరసింహ, హనుమంతు వెంకటేష్ గౌళ్లు ఇద్దరూ పోటీ పడ్డారు. తమకంటే తమకు చైర్మన్ గిరి కావాలంటూ ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పార్టీ పెద్దల దగ్గరికి సిట్ పంచాయతీ చేరింది. దీంతో ఇద్దరిని పిలిపించి ఒప్పించి చెరో రెండున్నరేళ్లు చైర్మన్ పీఠం కోసం పంచాయతీ తీర్మానం చేశారట. దీంట్లో భాగంగానే మొదటగా ఆలంపల్లి నరసింహ, ఆ తర్వాత హనుమంతు వెంకటేష్ గౌళ్లు చైర్మన్ గిరి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందంలో భాగంగా ఆలంపల్లి నరసింహ మొదటగా చైర్మన్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా ఆలంపల్లి నరసింహ తన టర్మ్ రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. అదనంగా ఇంకో 5 నెలల కాలం కొనసాగుతూ వస్తున్నారు. ఇదే ఇప్పుడు పంచాయతీకి దారితీసింది. ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన 2.5 కాలానికి చైర్మన్ పీఠం రావాలంటూ మరో కౌన్సిలర్ హనుమంతు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సహా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల వెంట పడుతున్నారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల్లో ఒకడిగా వెంకటేష్ గౌడ్ కొనసాగుతున్నారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న ఆలంపల్లి నరసింహ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. గుత్తా అండతోనే నరసింహ చైర్మన్ పీఠంపై కూర్చున్నారనేది పబ్లిక్ టాక్. ఆ ఎన్నికల్లో ఆలంపల్లి నరసింహ గులాబీ పార్టీ కౌన్సిలర్ల గెలుపు కోసం భారీగానే ఖర్చు చేశారట. ఇక తన అనుచరుడైన వెంకటేష్ గౌడ్ని చైర్మన్ చేయాలని అప్పట్లోనే ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తెగ ప్రయత్నం చేశారట. పదవుల పంపకంలో భాగంగా 2వ టర్ములో తన అనుచరుడికి చైర్మన్ గిరి దక్కిందట. అయితే 2.5 పూర్తయిన చైర్మన్ పీఠం నుంచి ఆలంపల్లి నరసింహ దిగేందుకు ససేమిరా అంటున్నారట. 2 ఏళ్లపాటు కరోనాతో ఏం చేయలేకపోయానని, తనకే మరికొంత సమయం కావాలని అడిగారట. ఇలా నరసింహ వెంకటేష్ గౌడ్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంచాయతీని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. ఒప్పందం ప్రకారమే పదవిలో కొనసాగాలంటూ కేటీఆర్ ఆదేశించారట. నిజానికి సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్ర కుమార్ ని తనతో పాటు గులాబీ పార్టీలోకి తీసుకొచ్చింది గుత్తా సుఖేందర్ రెడ్డి. అయితే 2018లో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర కుమార్ ఆ తరువాత గుత్తాకు దూరమయ్యారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఒకానొక దశలో నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారట. తన అసెంబ్లీ సెగ్మెంట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం ఏంటంటూ అనుచరుల దగ్గర వాపోతున్నారట ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. ఇదే దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పీఠం విషయంలోనూ జరుగుతోందనే ప్రచారం క్యాడర్లో నడుస్తుంది.
అంతేకాక దేవరకొండ ఎంపీపీ పీఠం విషయంలోనూ సుభాష్ గౌడ్ను ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టాలని ఎమ్మెల్యే అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో గుత్తా సుకేందర్ రెడ్డి వర్గం జాన్ యాదవ్ పేరును తెరమీదకు తెచ్చారు. ఈయనకు గుత్తాతో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు మద్దతివ్వడంతో మొదటి 2.5 సంవత్సరాలు గుత్తా అనుచరుడు జాన్ యాదవ్, చివరి 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే అనుచరుడు సుభాష్ గౌడ్ పదవిని చేపట్టేట్టు ఒప్పందం చేసుకున్నారట. జాన్ యాదవ్ ఎంపీపీ పీఠంపై కూర్చోవడానికి గుత్తా ఆశీస్సులే కారణమనే చర్చ అప్పట్లో జోరుగా జరిగింది. ఈ పదవి పంపకంలోనూ ఇంతవరకు ముందడుగు పడట్లేదట. ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ ఎంపీపీ పదవులు రాజీనామా చేద్దామంటే ఉప ఎన్నిక భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎమ్మెల్యేని గట్టిగా అడుగుదామంటే ఆయన ఇటీవలే గులాబీ పార్టీకి జిల్లాధ్యక్షుడయ్యారని సదరు ఆస్పిరెంట్స్ ఆందోళనలో ఉన్నారట. మరోవైపు తమ ఎమ్మెల్యే జిల్లాధ్యక్షుడయ్యారని ఎలాగైనా చక్రం తిప్పి గుత్తా అనుచరుల నుంచి మిగతా సగం కాలం పదవులు తమకు ఇప్పిస్తాడని అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. కాని అవన్నీ అడియాశలే అయ్యాయట. మొత్తానికి దేవరకొండ నియోజకవర్గం పదవుల పంపకంలో మండలి చైర్మన్ గుత్తా, సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్లు గట్టి పట్టుదలతో ఉండడంతో కోల్డ్ వార్ నడుస్తోందట.